శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈరోజు మనం ఓంకారాన్ని వెనకాలన్న గొప్పతనం ఏంటి, దాని వెనకాలన్న సైన్స్ ఏంటి అనేది చూద్దాం. మామూలుగా మీరు వైదికమైన ఏ మంత్రమైనా పూజ అయినా ఏదైనా తీసుకోండి, మొట్టమొదటి మనం ఓంకారంతో స్టార్ట్ చేస్తాం. ఎందుకు అలా మొదలు పెడతాము అంటే, పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్తాడు, తస్య వాచకః ప్రణవః అంటాడు. అంటే భగవంతుణ్ణి పిలవదలుచుకుంటేట, ఇప్పుడు మనం ఏదో ఓ శివ, ఓయ్ రామ, ఓయ్ కృష్ణ ఇలా పిలవదలుచుకుందాం అనుకోండి, మనం వేపు అటెన్షన్ డ్రా చేసుకోవడానికి, దానికి ఆ వాచకం ఏంటి అంటే భగవంతుడి భాషలో ఓంకార అంట. ఓంకారం పెట్టి ఏ మంత్రమైనా పిలిస్తే ఆ మంత్రానికి ఉన్న అధిదేవత అటెన్షన్ ఇమ్మీడియట్గా మన వేపుకి డ్రా చేయొచ్చు. అది ఓంకారానికి ఉన్న గొప్పతనం. కాకపోతే దీని వెనకాలన్న సైన్స్ అద్భుతం ఏంటో ఇప్పుడు చూద్దాం. మన పూర్వీకులు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనం ఏదైనా శబ్దం చేస్తే గనక ఆ శబ్దం ఒక రూపాన్ని తీసుకుంటుంది మన చుట్టూ ఉన్న వాతావరణంలో అని ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి చెప్పారు. ఉదాహరణకి మీరు వాల్మీకి మహర్షి కప్తీసు చూడండి, ఆయన మర 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 అంటుంటే చివరికి ఆయన ఎదురుగుండా శ్రీరామచంద్రుడి రూపం సాక్షాత్కరించింది. అలాగా మన పూర్వీకులు చెప్పేవారు, మనం చేసే సౌండ్ మన దగ్గర ఒక ఆకృతిని సంతరించుకుంటుంది అని. కానీ సైంటిస్టులు అది చాలా సంవత్సరాల పాటు కొట్టిపాడేశారు, సౌండ్కిను ఆకారానికి సంబంధం ఏంటి అని. తర్వాత హ్యాన్స్ జెన్నీ అని ఒక సైంటిస్టు టోనోస్కోప్ అని ఒక అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టాడు. ఇది ఈ బొమ్మలో మీరు చూస్తుంది అదే. ఆ టోనోస్కోప్ ఏంటంటే దానికి ఇన్పుట్, ఒక ఇన్పుట్ ఇచ్చి ఆ టోనోస్కోప్ను ఆన్ చేసి మనం అక్కడ ఏదైనా సౌండ్ జనరేట్ చేసామనుకోండి, ఆ సౌండ్ ఏ రూపాన్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని గీసి అవుట్పుట్ కింద ఇస్తుంది టోనోస్కోప్. అంటే ఉదాహరణకి టోనోస్కోప్ను ఆన్ చేసి పెట్టి అక్కడ ఆ అన్నాం అనుకోండి ఏదో సౌండ్, ఆ సౌండ్ తాలూకు ఆకారం ఏంటో అన్నమాట. అది కనిపెట్టి దానికి ఆయనకి చాలా అవార్డులు అవన్నీ వచ్చాయి. అయిపోయాక అది పుచ్చుకుని అన్ని దేశాల్లో తిరగడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ప్రతి దేశానికి వెళ్ళడం, వాళ్ళ దేశంలో గొప్పవి అనుకున్న సౌండ్స్ ఏంటో పట్టుకోవడం. ఉదాహరణకి ప్రతి దేశం వాళ్ళకి, ప్రతి మతం వాళ్ళకి వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి, అలాగే వాళ్ళ జాతీయ గీతాలు ఉంటాయి, ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి. అన్ని రకరకాలు తీసుకున్నాడు, తీసుకుని అన్నిటి మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి ఇండియా వచ్చాట. వచ్చి ఇక్కడ ఎవరో మహాత్ముడైన ఆయన్ని కలిసి, మీ దేశంలో అన్నిటికన్నా గొప్పదైన శబ్దం ఏంటి అంటే, ఆయన వెంటనే ఇంకేముంటుంది ఓంకారం అన్నాడు. ఓంకారం ఏంటంటే అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడట. అసలు సరిగ్గా ఓంకారాన్ని, ప్రణవాన్ని ఉచ్చరించడం అంటే ఏంటో తెలుసా? మనం మామూలుగా పూజ చేసేటప్పుడు ఓం ఓం అలా అనేస్తాం. సరిగ్గా ప్రణవం ఉచ్చరించడం అయితే ఇక్కడ నాభి దగ్గించి మొదలయ్యి అలా పైకొచ్చి నోట్లోంచి వచ్చి మొట్టమొదటి నోరు తెరుచుకుని అలాగా ఓం అలా మొదలుపెట్టి చివరికి అయిపోయేటప్పుడు అన్న వైబ్రేషన్తో అయితే అది సరిగ్గా ప్రణవాన్ని ఉచ్చరించడం. సరైన ప్రాణాయామాన్ని అలవాటున్న యోగి ఎవరైనా చేస్తే 32 సెకండ్ల పాటు ఆగకుండా ఉచ్చరించవచ్చు ప్రణవాన్ని. అప్పుడు హ్యాండ్స్ జర్నీ వచ్చి సరే అయితే మీరు చేయండి అంటే ఆ మహాత్ముడు కూర్చుని ప్రణవాన్ని ఉచ్చరించాడట. ఉచ్చరించినప్పుడు మామూలుగానే టోనోస్కోప్ను ఆన్ చేశారు. బయటకు వచ్చిన అవుట్పుట్ చూసి వావ్ వాట్ ఈస్ దిస్, ఇదేదో జామెట్రికల్ ఫామ్ ఉందని చెప్పి ఆయనకు చూపించాడట. ఆయన చిరునవ్వు నవ్వి ఇది శ్రీచక్రము అన్నాడు. టోనోస్కోప్ లో ప్రణవాన్ని ఉచ్చరిస్తే అది గీసిన ఆకారం శ్రీచక్రం. అంటే మనం ఓంకారం సరిగ్గా ఉచ్చరిస్తే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనకి తెలియకుండానే శ్రీచక్రం ఫామ్ అవుతుంది అనమాట. అది ఓంకారం గొప్పతనం. శ్రీచక్రం అంటే మీకు తెలుసు కదా, అమ్మవారు శ్రీచక్రం శివయోర్వపుహు అన్నాయి మన శాస్త్రాలు. అందుకే వ్యాస మహర్షి దేవి భాగవతంలో ఒక చోట అంటాడు, ఓంకార పంజర సుఖి ఉపనిషదుజ్జాన కేలి కలకంఠి ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం అని. అమ్మవారిని వర్ణిస్తూ, అమ్మా నువ్వు ఓంకారం అనే పంజరంలో దాగున్న చిలకవి, ఉపనిషత్తులనే ఉద్యానవనాల్లో విహరించే కోకిలవి, ఇలా వర్ణిస్తే అది అందరూ ఇలా కలిత్వం అనుకున్నారు. బట్ దాని వెనకాల ఇంత సైన్స్ ఉంది చూడండి. అంటే వ్యాస మహర్షి తపస్సు చేసి ద్రష్ట అనమాట ఆయన, అందులో ఏం చూశాడో దాన్ని రాశాడు. చూడండి, ఓంకారం అనే పంజరంలో ఆవిడ చిలక కాబట్టే ఓంకారాన్ని ఉచ్చరిస్తే శ్రీచక్రం ఆకారం వచ్చింది. అది ఓంకారం యొక్క గొప్పతనం. కానీ ఇంకొక విషయం, హ్యాండ్స్ జర్నీ ఇక్కడతో ఆగిపోలేదు. ఆయన ప్రతి దేశం తిరిగినప్పుడు వాళ్ళ భాష ఉంటుంది కదా, ఆ భాషలో ఉన్న అక్షరాలను కూడా ఉచ్చరించి దాంతో ఏం ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూశాడు. ఉదాహరణకి ఏ అని ఉంది, ఏ
అని ఉచ్చరిస్తే టోనోస్కోప్ ఏదో ఇలా ఒక గీత గీసింది, బి అంటే ఇలా ఏదో ఇంకో గీత గీసింది. అలాగా ప్రతి భాషలోనూ ప్రతి అక్షరాన్ని ఉచ్చరించి ఏమొస్తుంది అనేది కూడా రీసెర్చ్ చేశారు. అప్పుడు మళ్ళీ మన భారతీయ భాషల మీద రీసెర్చ్ చేస్తే ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఏంటంటే దేవనాగరి స్క్రిప్ట్ ఉంది కదా మనకి, అంటే ఇప్పుడు హిందీ అక్షరాలు అంటాం, అది యాక్చువల్గా దేవనాగరి లిపి అది. ఆ అనే అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరిస్తే మన దేవనాగరి లిపిలో ఆ ఏ ఆకారంలో ఉందో సరిగ్గా టోనోస్కోప్ అదే ఆకారాన్ని గీసింది. అలాగే మన దేవనాగరిలో ఉన్న అక్షరాలన్నీ ఆ అక్షరాన్ని ఉచ్చరిస్తే టోనోస్కోప్ గీసిన ఆకారం సరిగ్గా అదేట. అది ఇంక ఏ భాషకి లేదు ప్రపంచ భాషల్లో, కేవలం ఈ భారతీయ భాషకి సంస్కృతానికి మాత్రమే ఉంది అని ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే మన ఋషులు అకారం ఉచ్చరించినప్పుడు ఇలా ఆ రాయాలి అని ఊరికే అదేదో తోచింది పుస్తకం మీద రాసేయలేదు. వాళ్ళు తపస్సు చేసి ఆ తపస్సమాధిలో అకారం ఉచ్చరిస్తే ఏ ఆకారం సంతరించుకుంటుంది వాతావరణంలోనూ అనేది దర్శనం చేసి దాన్ని పేపర్ మీద పెట్టారన్నమాట. అది మన అదృష్టం అలాంటి భాష దొరకడం. అందుకే చూడండి, మనలో అక్షరాలు నేర్చుకోవాలంటే ఏదో ఆ స్కూల్కి పంపించేసి నేర్పించేద్దాం అనుకోరు. ముందు అక్షరాభ్యాసం అని ఒక పూజ లాంటిది పెట్టి ఆ పలక భగవంతుడి దగ్గర పెట్టి అప్పుడు మొదలటి చదువు చెప్పడం. ఎందుకంటే మన ప్రతి అక్షరం వెనక ఇంత దైవిక శక్తి దాగి ఉంది. అది తెలుసుకుని మన అక్షరాలు ఉచ్చరించినా ఓంకారం ఉచ్చరించినా దాని తాలూకు ప్రభావం మన మీద ఇంకా గొప్పగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియో అప్పుడే క్లోజ్ చేయొద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.